బీజేపీ అందులో ఉండడం వల్ల ముస్లిం ఓట్లు పడవు, బీజేపీ ఉంటే ముస్లిమ్స్ ఓట్లు వేయరు అని ఈ విధంగా చెప్తారు. హలో గాయస్, ఈ వీడియో ఎందుకు చేయడం జరుగుతుంది అంటే కొంతమందికి రాజకీయము తెలియదు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు, నాలుగు మాటలు మాట్లాడతారు, ఎవరు గెలిస్తే మనకేమి లే, ఎవరు వచ్చి మనకేం చేస్తారు అంటారు. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొంతమందికి రాజకీయం గురించి తెలియదు, కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన రెండు ఒకటే, మూడు ఒకటే కదా, బీజేపీ అందులో ఉండడం వల్ల ముస్లిం ఓట్లు పడవు, బీజేపీ ఉంటే ముస్లిమ్స్ ఓట్లు వేయరు అని ఈ విధంగా చెప్తారు. కరెక్ట్గా అనలైసిస్ లేదు. బీజేపీ టీడీపీ దోస్తీ అనేవి ఈ రోజు ఉంటుందా? ఎప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ టీడీపీ దోస్తీ అనమాట. అప్పటి నుంచి కూడా ఓకే, అప్పుడు చాలా ఏళ్ళ నుంచి మనం టీడీపీ పరిపాలన చూసాం, 14 ఏళ్ళు పరిపాలించారు. ఏమైనా ముస్లిమ్స్ని ఏమైనా పొడిచారా? ఏమన్నా సూదులతో పొడిచినాడు ఏమన్నా చంద్రబాబు నాయుడు వచ్చి? ఏం లేదు. కాబట్టి ఇది అట్లా, నేనేం టీడీపీ, నేనేం టీడీపీ పార్టీ కాదు చెప్తా అన్నా. కొంతమంది రాజకీయాల గురించి తెలియదు, ఏదో బీజేపీ అందులో ఉందంట, ముస్లిమ్స్ ఓట్ వేయరంట. అంటే ఎలక్షన్ రాజకీయాల గురించి తెలిస్తే మాట్లాడాల, తెలియకపోతే మాట్లాడకూడదు. ఇంకొకటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, ఈ మూడు కూటమి జతకట్టడం వలన వైఎస్ఆర్సీపీ అనేది వీక్ అయిపోతుందంట, ఓడిపోతుందంట. ఏంటి ఓడిపోతుంది? పథకాలని బ్రహ్మాండంగా 9 రావుతుంది, నవరత్నాలు 9 అమలు చేశారు, 9 పథకాలు అమలు చేశారు. ఇప్పుడు స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్ ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, పిల్లలకి ఎంత బాగా టాయిలెట్స్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఒక ఏ పార్టీ అన్నా కావచ్చు, మనము మంచి పని చేస్తే మెచ్చుకోవాలి, జరిగిన మంచిని మెచ్చుకోవాలి. ఓ కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, ఒకవేళ ఇసుక రేట్లు పెరిగాయి, అది మామూలు, ఏదైనా రేట్లు పెరుగుతా అంటే అది మామూలే. రేట్లు పెరుగుతాయంటే అది ఏమన్నా వాళ్ళు పెంచుతారా, ఏమన్నా కావాలని పెంచుతారా? డిమాండ్ సప్లైని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. వీడియో చూడండి, ఇంకా వీడియో ఉంది. పిక్చర్ అవి బాకీ హే మేరే దోస్ట్. వీడియో పూర్తిగా చూడండి, వీడియోకి లైక్ చేయండి. ఓకే గైస్, లెట్స్ స్టార్టెడ్. మన ఆంధ్రాలో అయితే చాలా పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండోది టీడీపీ, మూడోది జనసేన, నాలుగోది కాంగ్రెసు, ఇలా ఉన్నాయన్నమాట. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెసు, బీజేపీ, 5 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ టీడీపీ, ఈ జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగిందంటే, ఒకవేళ వీళ్ళకి 20% వచ్చినా, వీళ్ళకు ఒక 30% వచ్చినా, రెండు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసి అనే విధంగా ఈ రెండు జతకట్టడం జరిగింది. ఓకే, జనసేన, ఓకే జనసేన పోటీలో భయంకరమైన పోటీ అయితే ఇస్తుంది. ఓకే, జనసేన టీడీపీ ఒక సైడ్ ఉంటే వైఎస్ఆర్సీపీ సింగిల్గా ఒక సైడ్ ఉంది. ఈ చూడాలి ఎవరు గెలుస్తారనేది మనం అంచనా వేద్దాము. ఒక రఫ్గా మనం మనకు తెలిసిన రాజకీయ విశ్లేషణ చేద్దాము. ఒకటి, టీడీపీ జనసేన రెండు పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పొత్తు పెట్టుకున్నంత వరకు ఓకే బాగానే ఉంది. ఆ తర్వాత బీజేపీని కూడా పొత్తులోకి కలుపుకొని ఇప్పుడు ఈ మూడు కలిపి ఎన్డీఏలో ఉన్నాయన్నమాట, కూటమి జతగట్టాయి. ఈ కూటమి జతగట్టడం వలన ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఏదో ఒక పార్టీ అంటే ఎవరైనా జనాలు ఓటేస్తారు, 3-4 పార్టీలు కలిపి మేము మంచి చేస్తాం, మేము మేలు చేస్తామంటే జనాలు నమ్మే పరిస్థితులు ఉండరు. ఏదో ఒక పార్టీ ఉండాలి, లేదా రెండు, మళ్ళీ 3 అంటే మరీ ఓవర్ కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సింగిల్గా ఉంది, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అట్లనే వీళ్ళకి లేవంటే వీళ్ళకి కూడా ఉన్నాయి, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమంటే గతంలో పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీ బీజేపీ దోస్తీ అనేది ఇప్పటిది కాదు, ఎప్పుడో వాజ్పేయి ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు, అప్పటి నుంచి కూడా ఈ దోస్తీ అనేది కంటిన్యూగా జరుగుతుంది. అప్పుడు కూడా ముస్లిమ్స్ ఓటేశారు ఎవరికి, టీడీపీకి. ఇప్పుడు కొంతమంది ఏం భావిస్తున్నారంటే బీజేపీతో జతకట్టడం వలన ముస్లిం ఓట్లు ఏమైనా తగ్గుతాయా అని ఒక అనుమానం అయితే కలిగింది కొంతమందికి. టీడీపీ అనేది బీజేపీతో కలవకుండా ఉంటే బాగుండు, ముస్లిం ఓట్లు తగ్గకుండా ఉండు కదా అనే అభిప్రాయం అయితే ఉంది. కొంతమంది అభిప్రాయం అయితే అలా ఉంది, బీజేపీతో జతకట్టడం వల్ల టీడీపీకి లాస్ ఉంది, అంటే ముస్లిం ఓట్లు తగ్గుతాయనేది ఒక రూమర్ అయితే ఉంది, అలా ఉంది. ఇది మనకు వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలవడం వల్ల ముస్లిం ఓట్లు ఎట్లా పడవు, కొత్త తగ్గుతాయి. ఆ ఓట్లు ఎక్కడ పడాలి, ఇంకా పడితే ఇక్కడ ఈ పక్క వైఎస్ఆర్సీపీ పక్కే పడాలన్నమాట ఆ ముస్లిం ఓట్లు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, టీడీపీ కంటే ఎక్కువ వైఎస్ఆర్సీపీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఒకటి, అధికారంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుచుకోవడం చాలా ఈజీ వీళ్ళకు. ఎందుకంటే ఆల్రెడీ పథకాలు అవి అన్నీ అమలు చేశారు, చెప్పిన నవరత్నాలు అన్నీ అమలు చేశారు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. జనసేన స్ట్రాటజీ ఏంటనేది ఎవరికి అర్థం కాదు. రెండుసేపు బీజేపీతో కలుస్తుంది, మళ్ళీ రెండుసేపు టీడీపీతో కలుస్తుంది, మళ్ళీ రెండుసేపు ఎవరు లేదు మేము సింగిల్గా పోతాం అంటుంది. ఎప్పుడు ఏం చేస్తారో జనసేనకి అర్థం కాదు స్ట్రాటజీ అనేది.
అప్పుడు 2014లో పద్ధతి ఇచ్చారు, బాగానే ఉంది. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, ఇవ్వలేదనేసి ఓన్లీ ప్యాకేజ్ ఇచ్చారు అని చెప్పేసి, స్పెషల్ ప్యాకేజ్ మాత్రమే ఇచ్చారనేసి టీడీపీని విమర్శించి జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు, బాగానే ఉంది. ఓకే, రాజకీయాల్లో చాలా కాలం శత్రువులు ఉన్నారు, చాలా కాలం మిత్రులు ఉన్నారు. నిన్న శత్రువులుగా కొట్టుకున్నారు, ఈరోజు మళ్ళా పార్టీలు ఒకటి కావచ్చు, అది రాజకీయాలలో సర్వసాధారణం. ఓకే, ఈ మాటను ఒప్పుకుందాం. అప్పుడంతా కొట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒకటయ్యారు. ఎందుకు ఒకటయ్యారంటే ప్రజల శ్రేయస్సు కోసం, ఈ పరిపాలన నుంచి విముక్తి కలిగించడం కోసం అని వాళ్ళు చెప్తున్న సమాధానం అయితే అది, ఈ పరిపాలన నుంచి విముక్తి కలిగించడం కోసం మేమంతా ఒకటయ్యి జగన్ సార్ని ఓడించాలనేసి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇది ఒప్పుకుందాం, బాగానే ఉంది. కానీ మనకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, టీడీపీ జనసేన రెండు సపరేట్గా పోటీ చేయొచ్చు కదా, ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారంటే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, ఓట్లు చీలిపోకూడదు, ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్సీపీకి పోకూడదు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే టీడీపీ వాళ్ళు జనసేనకే వేస్తారు, జనసేన వాళ్ళు టీడీపీకే వేస్తారు, కాబట్టి జగన్ సార్కు ఓట్లు తగ్గుతాయి, తద్వారా వీళ్ళు గెలిచొచ్చు అనేసి వీళ్ళు చెప్తున్న స్ట్రాటజీ అయితే ఇది. ఓకేనా, అట్లానే నేను జగన్ సార్ ఫ్లేవర్ అని నేను చెప్పలేదు, ఏ పార్టీకి మనము అనుకూలము కాదు, ఏ పార్టీకి మనము వ్యతిరేకము కాదు. ఓకేనా, ఒక విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ మాత్రం చేయడం జరుగుతుంది. ఇంకోటి చెప్పాను కదా, ముస్లిం ఓట్లు తగ్గుతాయా ఏమన్నా, జనసేన వచ్చేసి బీజేపీతో కలవడం, ఆ తర్వాత టీడీపీని కూడా బీజేపీతో కలిసేలా చేయడం, ఈ విధంగా ఈ మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి ఉండడం వలన బీజేపీ ఇంతలో ఉంది కాబట్టి, బీజేపీ లేకపోతే ఓకే టీడీపీ జనసేనకు ముస్లిం ఓట్లు పడతాయి, బీజేపీని కూడా కలుపుకోవడం వలన ముస్లిం ఓట్లు తగ్గుతాయి అనేది వాస్తవం, ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే బీజేపీ అనేది ముస్లిమ్స్కు వ్యతిరేకం అనేది ఒక రూమర్ అయితే ఉంది, అది ఎందుకో కొన్ని సంఘటనలు ఏమైనా ఆ విధంగా జరిగాయేమో, ముస్లిమ్స్కి ఫ్లేవర్గా కాకుండా జరిగాయేమో, అది మనము రాజకీయ విశ్లేషణ కొన్ని వీడియోలు చూసి తెలుస్తుంది మనకు. కాబట్టి ఏదేమైనప్పటికీ ముస్లిం ఓట్లు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అయితే ముస్లిం ఓట్లు పెద్దగా పడవు, దీనివలన వైఎస్ఆర్సీపీకి ఈజీగా ముస్లిం ఓట్లు పడతాయి ఎక్కువ. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఎన్డీఏలో టీడీపీ అయితే ఉంది. అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 40 MP సీట్లు ఉండేవి, కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈజీగా 40 MP సీట్లు ఉండేవి కాబట్టి చాలా ఈజీగా అన్ని పనులు చేసుకొచ్చేవాడు, ఏ ప్రాజెక్టులు అయినా ఏదైనా కూడా శాంక్షన్ ఈజీగా చేసుకొని వచ్చి హైదరాబాద్లో డెవలప్మెంట్ కోసం ఓకే కొద్దిగా చేశారు, అది ఆ విధంగా అయితే జరిగింది. అప్పట్లో ప్రధానమంత్రి గారు ఎందుకు ఇప్పుడు టీడీపీతో జతగట్టారంటే, ఒకటి అక్కడేమన్నా 1 MP సీట్లు తగ్గుతాయని ఒక అనుమానం ఉండొచ్చేమో, లేదు స్ట్రాంగ్గా 1 MP సీట్లు చాలా 400+ అంటున్నారు కదా, 400+ వస్తే ఇంకా స్ట్రాంగ్గా అవుతామనేసి ఒక ఉద్దేశం కావచ్చు, లేదు ఎప్పుడు పాత దోస్తి కదా, మళ్ళీ దోస్తులు ఎంతసేపు కొట్టుకోవాలా, ఎంతసేపు ఒకటి కల్లా, ఒకప్పుడు పాత దోస్తులు కాబట్టి టీడీపీ బీజేపీ మళ్ళా ఒకటయ్యారు, మళ్ళా వీళ్ళ మధ్య అభిమానం చిగురించింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ముస్లిమ్స్ భయపడాల్సిన అవసరం ఏముంది అంటే, ఏమబ్బా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నన్ను అడిగితే, ఎందుకంటే ఇప్పుడు 2014లో కూడా సేమ్ బీజేపీ టీడీపీ కూటమిగా ఉండి రెండు పొత్తి పెట్టుకొని అప్పుడు గెలిచారు. ఏమన్నా ముస్లిమ్స్కి ఏమన్నా అవమానం జరిగిందా 2014 ఎలక్షన్స్ తర్వాత, ముస్లిమ్స్కి ఏమన్నా చెడ్డ జరిగిందా 2014 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేదు ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కూడా అంతే, సేమ్ బీజేపీ టీడీపీ జనసేన మూడు ఒకటయ్యాయి. ఇప్పుడు కూడా ఏమన్నా వాళ్ళు ఏమన్నా గెలిస్తే ముస్లిమ్స్కి ఏమన్నా చెడ్డ జరుగుతుందా, ముస్లిమ్స్కి ఏమన్నా లాస్ జరుగుతుందా అంటే ఏం జరగదు, ఏం తేడా ఏమి ఉండదు. మనం అనుకున్నట్లుగా అటుపక్క ఉన్నాయి, ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల జరిగిండొచ్చు ముస్లిమ్స్కి అవమానము ఇటువంటివి, ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ జరిగిండొచ్చు అంతేగాని, ఆంధ్రాలో అంత సీన్ లేదు. ఎందుకంటే ఆంధ్రాలో అంత ధైర్యం చేయరు, ఎందుకంటే ఆంధ్రా వాళ్ళు అంత ఇది ఉండదు. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు టీడీపీ బీజేపీకి కలుపుకోవడం ఎందుకంటే వాళ్ళు గెలవడం కోసం కావచ్చు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ కేసులు పెట్టి మనంతా జైల్లో ఉన్నారు కదా, మళ్ళీ ఏమన్నా కొత్త కేసులు పెడతారేమో, మళ్ళీ ఏమన్నా జైలుకు పోవాల్సి, అది మనకు ప్రచారం కూడా చేసే ఇది ఉండదు, మళ్ళా
ఏదో వాళ్ళు వాళ్లకు ఏదో మేలు జరిగినట్లుంటుంది, మనకు ఏదో మేలు జరుగుతుంది అన్నట్లుంటుంది. మనకు కేసులు, కొత్త కేసులు రాకుండా ఉంటాయి. బీజేపీతో దోస్తీ గడితే ఏదో గెలిచేంత వరకు అట్లా పట్టుకుంటే మళ్ళీ పక్కన దొబ్బేచ్చు అన్నట్లుగా కూడా ఒకవేళ టీడీపీ ఉండొచ్చు మేబీ. అంత మాత్రాన ముస్లింస్కు నష్టం జరుగుతుంది, ముస్లింస్ ఓట్లు వేయరు అనేది అవాస్తవం. అది కొంతమంది చెప్తున్న విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ. అది మనకు తెలిసిన ఇది అయితే మనము ఈ విధంగా రాజకీయ విశ్లేషణ అయితే చేయడం జరిగింది ఈరోజు. దీనిపైన మీరేమంటున్నా, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మనకైతే రాజకీయ విశ్లేషణ ఇంతకుముందు చేసిన అనుభవం అయితే లేదు, కొత్తగా అయితే ఈరోజు ట్రై చేయడం జరిగింది. ఎందుకంటే మనకు తెలిసింది నలుగురు చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎక్స్ప్రెషన్ ఫ్రీ. మనకి ఏదనిపిస్తే అది మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ ఫ్రీ. ఎందుకంటే మనం అనుకునింది మనం మనలోనే పెట్టుకున్న వాళ్ళకి తెలియాలి కదా, నలుగురికి తెలిసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఓకే ఇది ఇలానా ఇలానా అనేది. కాబట్టి మనం చెప్పడం జరిగింది, మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మద్దతు కాదు. ఓకేనా, అది ఫైనల్గా చెప్పడము. రాజకీయ విశ్లేషణ ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇలా అయితే ఇలా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అంతవరకే మన ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా లడ్డు నవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే గైస్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా వీడియోస్ చెక్ చేయండి, అన్ని రాజకీయాల వీడియోలు ఏమి ఉండవు. ఏదో ఈరోజు ఒక్కరోజు చేయడం జరిగింది వీడియో, అది కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది. కొంతమందికి తెలియదు కదా అసలు ఎంపీ సీట్లు అంటే ఏంది, అసెంబ్లీ సీట్లు అనేది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి ఆంధ్రాలో, 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఓకేనా, 25 ఎంపీ సీట్లు కోసం ఎందుకు మోడీ గారు అంతగా వచ్చి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారంటే, ఒక 10 ఎంపీ సీట్లు కూడా అవసరమే. ఎందుకంటే వాళ్ళు ఎంపీ సీట్లతోనే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వాళ్ళు ఎంపీ సీట్ల కోసం ఇక్కడ వచ్చి దోస్తీగా ఉండడం అనేది వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఉండొచ్చు. ఓకేనా, వీళ్ళు ఎందుకు వాళ్ళతో కలిశారంటే వీళ్ళు వాళ్ళని కలుపుకోవడం వలన వీళ్ళకు బలం వస్తుంది, వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కలుపుకోవడం జరిగింది. ఆ విధంగా రెండు పార్టీలు మూడు పొత్తు పెట్టుకున్నాయి అన్నమాట.